హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చేసి చూపిస్తానండి. మీకు రవ్వ ఉండ్రాళ్ళు అండి ఇవి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను నేను, బాండిల్ పెట్టుకుని దానిలో 3 బౌల్ వాటర్ వేసుకున్నాను. 3 బౌల్ వాటర్ వేసుకున్నానండి. 3 బౌల్కి 1 బౌల్ రవ్వ అండి. ఇప్పుడు నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి, మన ఉప్మాలో వేసుకున్నట్టే. నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి గ్యాస్ని. ఇప్పుడు ఇది మనకి వాటర్ మరిగిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ బీప్ రవ్వ వేసుకుందామండి. ఇందులో బియ్యం రవ్వ 1 బౌల్ అండి. దీని మీద పోసుకుని తిప్పుకుందాము. ఉండలు కట్టకుండా తిప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని ఉడికిస్తున్నా నేను. దీనిపైన ఇది కొంచెం మూత పెడదాం మనం. ఇప్పుడు ఇది పైకి ఎగురుతా ఉంది. మగ్గింది, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. దీన్ని ఒకసారి మనం ఇలా తిప్పుకుందాం గరిటతో. చూడండి, నీళ్ళన్నీ అయిపోయినాయి, మనకు రెడీ అయిపోతుంది ఉండాలకి. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తీసేసుకుందామండి. ఇది రెడీ అయిపోయింది. దింపే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మళ్ళీ ఇది కలుపుకుని మనం దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. వేరే ప్లేట్లోకి తీసుకుని దీన్ని వండరాడు చేసుకుందాం. కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇది చూడండి, ఇది అసలు అడుగంటలేదు, మంచిగా మొత్తం కరెక్ట్గా వాటర్. మీరు 1 బౌల్కి 3 బౌల్ వాటర్ పోస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు వీటిని మనం ఉండరాళ్ళు చుట్టుకుందాం. బియ్యం రవ్వ అండి, మర్చిపోవద్దు. బియ్యం రవ్వతోనే బాగా వస్తాయి. 1 బౌల్ బియ్యం రవ్వకి 3 బౌల్ వాటర్ అండి. కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా అడుగంటకుండా మంచిగా ఉడికిపోద్ది రవ్వ కూడా. ఈ నైవేద్యం వినాయకుడికి ఎంతో ఇష్టం అండి, రవ్వ ఉండ్రాళ్ళు. ఇట్లా ఉండ్రాళ్ళుగా చేసుకుంటున్నాం. ఇదిగోండి మనకు ఉండ్రాళ్ళు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.